हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल नक्षत्र श्री क्रिएशंस। इवाला मीकु वैजाग् लो वन आफ द फेमस प्लेस आर्के बीच अन्नमाट। ई रोज आर्के बीच नु चूपिस्तानु मीकु। इदंता नेनु चूपिंचेदंता आर्के बीच रोड अंडी। चूडंडी एंत पब्लिक अंता कूडा रोड मीद सरदा सरदागा ఎంత హ్యాపీగా ఉన్నారో. రోడ్స్ రోడ్డుకి ఇరువైపులా కూడా అన్ని షాప్స్. ఏంటంటే రోడ్డు పక్కనే చిన్న వాల్ ఉంటుందండి, ఆ వాల్ మీద అందరూ కూర్చుంటారు అన్నమాట. అంటే ఈ ఆర్కే బీచ్ రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. జనాలందరూ కూడా ఇలా రోడ్డు పక్కనే అలా కూర్చోవడం, తినుబండారాలన్నీ చాలా ఉంటాయన్నమాట. స్నాక్స్, టిఫిన్స్, ప్రతిదీ. ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ మీకు చూపిస్తున్నాను, యుద్ధ విమానాల మ్యూజియం అన్నమాట ఇది, విమాన ప్రదర్శనశాల. ఇందులో కూడా టికెట్ ఉంటుంది, చాలా బాగుంటుందండి, లోపల కూడా చూడొచ్చు. తర్వాత లెఫ్ట్ సైడు ఇది సబ్మేరియన్ అన్నమాట. ఇది కురుసురా సబ్మేరియన్ అంటారు కదా, ఇది మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ఒకవేళ వీలైతే తప్పకుండా ఒకసారి దీన్ని చూడండి. లోపలికి వెళ్తే లోపల వాటర్లో ఎలా ఉంటారు, ఎన్ని రోజులు ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం అంతా కూడా స్టూడెంట్స్కి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. అందరూ కూడా అందులో కూడా వెళ్ళి చూడొచ్చు, అందులో కూడా టికెట్ ఉంటుందండి. తర్వాత ఇదంతా దాటుకొని కొంచెం ముందుకెళ్ళామంటే చూడండి ఎంత ఆర్కే బీచ్ రోడ్ అన్నమాట. పార్కింగ్ కూడా రోడ్ పక్కనే ఉంటుంది, అంటే మధ్యలో బండ్లు వెళ్తూ ఉంటాయి, పక్కనే రోడ్ పార్కింగ్ అన్నమాట. చూడండి ఎంత హాయిగా ఉంటుందో. సండే వచ్చిందంటే మాత్రం ఆర్కే బీచ్ రోడ్ అస్సలు ఖాళీ ఉండదండి. ఎవ్రీడే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా ఖాళీ అనేది ఉండదు, ఎప్పుడు జనాలు ఉంటారు. సాయంకాలం అయిందంటే మాత్రము చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఆర్కే బీచ్ రోడ్లో. ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయండి, ఈ రోడ్డు పైన జరుగుతాయి అన్నమాట సినిమా షూటింగ్స్. చూడండి మీకు రైట్ హ్యాండ్ సైడ్ చూపిస్తున్నాను, విగ్రహాలు ఉంటాయి. ఇలా ఖాళీ ప్లేసుల్లో ఉన్న దగ్గర వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ అవి ఇవి చాలా ఉంటాయన్నమాట. ఇలా పార్కింగ్ కూడా రోడ్డు పక్కనే పార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ విశాఖ ఉత్సవాలు, బీచ్ ఉత్సవాలు అంటారు కదా, యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఏంటంటే వైజాగ్లో డిసెంబర్ 31 విశాఖ బీచ్ ఉత్సవాలను జరుగుతాయండి. మీకు తెలిసే ఉంటుంది కదా, ఇక్కడే జరుగుతాయన్నమాట బీచ్ ఉత్సవాలు. ఈ ప్లేస్ అంతా ఇప్పుడు గుర్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ ప్లేస్ అంతా కూడా జనాలని ఎవరిని వెళ్ళనీరు అనమాట. దగ్గర దగ్గర ఒక 2 కిలోమీటర్స్ మేర మొత్తం అంతా బారికేడ్లు కట్టేసి మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి. షాప్స్ వరకు అలో చేస్తారు కానీ బీచ్ ఉత్సవాలు అప్పుడు దూరం నుంచి చూడొచ్చు, ప్రాబ్లం లేదు. ఇదంతా కూడా షాపింగ్ ఏరియాస్ చేసేస్తారు, ఫుడ్ షాప్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. ఇదంతా అసలు చాలా బాగుంటుంది. బీచ్ ఉత్సవాలు 2 రోజులు జరుగుతాయి. బీచ్ ఉత్సవాలు జరిగేటప్పుడు చూడాలండి, చాలా అంటే చాలా హడావిడిగా, చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది. అంతా మొత్తం అంతా లైటింగ్స్ తీస్తారు, చాలా డెకరేట్ చేస్తారు, చాలా సూపర్గా ఉంటుంది. ఆర్కే బీచ్లోకి వస్తారండి, ఎందుకంటే కార్తీక మాసం అప్పుడు కూడా ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడే స్నానాలు చేసుకొని దీపాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను మీకు, అసలు అంటే పబ్లిక్ ఎవ్వరు లేరు కదా ఇక్కడ అనిపిస్తుంది కదా, కానీ పబ్లిక్ మాత్రం చాలామంది ఉంటారండి ఇక్కడ. అసలు ఇలా అంత ఖాళీగా అసలు ఉండదు, ఎప్పుడూ కూడా ఈ వాటర్లో ఎవరో ఒకరు మునుగుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఆ రోజు కొంచెం ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగిందండి, పిల్లలు ఎవరో కొట్టుకుపోయారు ఈ వాటర్లో. దాని గురించి అని ఎవ్వరు కూడా ఎవరిని కూడా ఈ లోపలికి వెళ్ళనేలేదు, అందుకే పబ్లిక్ అంతా కూడా బయట నుంచే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడంతా కూడా లోపల ఈ బీచ్లో మునుగుతూ స్నాక్స్ వస్తాయండి, ఐస్ క్రీమ్స్, పోతే గుర్రాలు కూడా ఉంటాయి, గుర్రాల మీద కూడా తిరగచ్చు. పిల్లలు ఎంచక్క ఒక 1 or 2 రౌండ్స్ తీసుకొని వస్తారు, రెస్ట్ తీసుకోవచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లో. బాగా ఆడుకునే వాళ్ళంతా కూడా చాలామంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, పిల్ల పెద్ద అందరూ కూడా. ఇక్కడ మా పిల్లలు కూడా అసలు ఈరోజు యాక్చువల్గా బాగా ఎంజాయ్ చేయాలనే వచ్చాం, కానీ సడన్గా లోపలికి ఎవరిని వెళ్ళనీ లేదు. ఎందుకంటే బీచ్ దగ్గర మనం ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఉన్నా కూడా చాలా అప్రమత్తంగానే ఉండాలండి, ఎందుకంటే అలలు మాత్రం చాలా ఎక్కువగా వస్తాయి. చూస్తున్నారు కదా మనిషి నిల్చుంటే, అక్కడ చెప్తున్నారు ఇతను ఇక్కడ ఇలా వెళ్ళిపోయారు, అందుకోసమే ఎవరిని జనాల్ని లోపలికి వెళ్ళనీయట్లేదు,
అనేసి చెప్తున్నాడు. ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి బీచ్. కాకపోతే మనం కూడా చాలా అప్రమత్తంగానే ఉండాలి పిల్లల దగ్గర. మనము ఎందుకంటే అలలు వచ్చినప్పుడు ఒక్కసారిగా మనకు లాగేస్తూ ఉంటాయన్నమాట వాటర్లోకి. అయినా ఈ బీచ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి ఆర్కే బీచ్ని మొత్తము. మా పిల్లలు కూడా బాగా ఇక్కడంతా కూడా మునగాలనే చాలా రోజులు అయిపోయింది బీచ్కి వచ్చేసని. వచ్చాం కానీ ఆ లోపలికి ఎంటర్ అవనీలేదు. అందుకే పిల్లలిద్దరూ చూడండి ఇసుకలో మంచిగా ఆడుకుంటున్నారనమాట. ఏదో ఇసుక గూళ్ళు అవి ఇవి కట్టుకొని ఆడుకుంటున్నారు మంచిగా. ఇక సర్లే అని అలా అలా ఆడిపించుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అలా ఉండేసి తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఈ సాయంకాలం అయిందంటే మాత్రం ఆర్కే బీచ్లో, ఏ బీచ్ అయినా కావచ్చండి, ఆర్కే బీచ్ అనే కాదు, బీచ్లో మామూలుగా జనరల్గానే అలలు ఎక్కువైపోతాయన్నమాట. ఈవినింగ్ అయ్యేటప్పటికి చీకటి అవుతుంది అన్నప్పటికీ అలలు ఇంకా పెద్ద పెద్ద అలలు వచ్చేస్తాయి. చూడండి ఎంత ఎంత పెద్ద అలలు వస్తాయంటే చాలా పెద్ద అలలు వచ్చేస్తాయి. మనం ఎంత దూరం పోయినా సరే మీదకి వస్తున్నట్టే అనిపిస్తుంది వాటర్ అంతా కూడా. ఇదేనండి ఆర్కే బీచ్ అంతా కూడా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. కావాలని ఊరికట్లా అందరం ముందుకెళ్తాం. నేనే చిన్నపిల్లనా కా బొమ్మలు కొనుక్కోడానికి, నువ్వు కొనుక్కో కావాలంటే అని అంటాను.